ఇవి చిక్కుడు కాయలు. టమాటాలు హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మా బుజ్జి తోటలో, మిద్దె తోటలో వచ్చినటువంటి టమోటాలని చూపించబోతున్నాను. చాలా టమోటాలు వచ్చాయండి, దాదాపు 20 టమోటాలు వచ్చాయి. ఇది టమోటా చెట్టు. ఈ చెట్టులోనే మునగాకు తీసుకొచ్చినప్పుడు కాడలు వేశాను, మునగాకు కూడా వచ్చిందనమాట. చెట్టు చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి పుచ్చకాయ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పున్నాను, పుచ్చకాయలు మన చెట్టుకి ఎన్ని పుచ్చకాయలు వచ్చాయి, ఎన్ని వాటర్ మిలన్స్ వచ్చాయనేది నేను వీడియో చేశాను. సో టమాటా చెట్టులోకి కూడా ఒకటి అల్లుకుందని చెప్పాను, అది పెద్దదైంది. అది ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు వచ్చినటువంటి టమోటాలు, చాలా టమోటాలు వచ్చాయండి. పెద్ద పెద్ద వచ్చాయి, పండు టమోటాలు వచ్చాయి. అయితే మనకి ఈ కోతులు, తొండలు, అలాగే కోతులు, తొండలు, పంది కుక్కులు, ఇవన్నీ ఏంటంటే ఇలా టమోటాలు లాక్కెళ్ళిపోవడము. ఇది చూడండి, కొన్ని టమోటాలనేమో ఇట్లా లాగి పడేయడము, ఇలా చేస్తున్నాయి, వేస్ట్ చేసేస్తున్నాయి అన్నమాట. ఇంకా వాటిని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు, అందుకని ఈ టమోటాలని కోసేస్తున్నాను. అయితే ఈ పచ్చి టమోటాలతో ఒక పచ్చడి చేస్తారండి, చాలా చాలా బాగుంటుంది. మామూలుగా మనం బయట పచ్చి టమోటాల కోసం వెతికితే దొరకడం చాలా కష్టం అన్నమాట. అయితే ఇలా ఇంట్లో వేసుకున్నప్పుడు వచ్చినటువంటి టమోటాలతోటి మనం ఒక పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను ఫ్యూచర్లో మీకు ఈ టమోటాలతోనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అయితే ఈ టమోటాల హార్వెస్టింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా ట్రై చేశానండి వీటన్నిటిని కూడా బాగా పెద్దది చేయాలని, బట్ అస్సలు ఈ కోతలు ఏంటంటే పెద్దవి చేయనీయట్లేదన్నమాట. తర్వాత ఆలోచించాను, ఈ చిన్న టమోటాలతోటి మనము ఈ పచ్చి టమోటాలతోటి చేసుకునే పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. దాన్ని చేసి మీకు ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. మరి ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కూడా మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదిగోండి మన టమోటాలు, దగ్గర దగ్గర 12 టమోటాలు వచ్చాయన్నమాట. 20 టమోటాలు వచ్చాయండి, నేను చూశాను. వాటిల్లో కొన్ని పెద్దవయ్యాయి, పండువయ్యాయి. అయితే నేను చెప్పాను కదా, చాలా రోజు ఉదయం కోతలు వచ్చేయడం లాగేయడం అన్నమాట, అందుకనే వీటిని తీసేసాను. బట్ చాలా ముద్దుగా ఉన్నాయి కదండి, చిన్నవి ఫ్రెష్గా చాలా ముద్దుగా ఉన్నాయి. సో వీటితో మనం పచ్చడి చేసుకుందాం. అయితే ఇప్పుడు వాటర్ మిలన్ చూపిస్తానని చెప్పాను కదా, వాటర్ మిలన్ చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వాటర్ మిలన్స్ ఎన్ని వచ్చాయి, మన మిద్దె పైన వేసినటువంటి తోటలో ఎన్ని వాటర్ మిలన్స్ వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఏ సైజు ఉన్నాయి, అన్ని వీడియో తీసి ప్రీవియస్ నేను పెట్టున్నాను, మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అయితే అప్పుడు నేను అడిగాను అన్నమాట కొంతమందిని, ఈ కోతుల నుంచి ఈ పుచ్చకాయని ఎలా తప్పించాలి అని. సో వాళ్ళల్లో నాకు కొంతమంది సజెషన్ ఇచ్చారు, ఈ విధంగా ఈ క్లాత్ కవర్ని మనం ఈ విధంగా వేసినప్పుడు అవి
దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రూట్ అనేది వాటికి కనబడుకుని ఉంటుంది. అది నాకు చాలా హెల్ప్ అయింది. బట్ తొండలు ఉంటాయి కదండి, ఈ తొండలు లోపలికి వెళ్ళి కొరికేసినట్టున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది, చూద్దాం అసలు ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి, ఇది తొండలు కొరికేసినట్టున్నాయన్నమాట. మరి తొండలు కొరికాయో పంది కుక్కలు కొరికాయో, అయితే ఫైనలీ మనకి ఇది పర్లేదు, ఒక హాఫ్ కిలో దాకా వచ్చిందన్నమాట. మరి ఇది ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా పెరగదాని కట్ చేసేస్తున్నానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా వాటర్ మిలన్స్ వచ్చాయండి. చూడండి, ఈరోజు మన హార్వెస్టింగ్, మనం మిద్దె తోటలో మనం చేసినటువంటి హార్వెస్టింగ్ అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మన మిద్దె తోటలో మనం చేసినటువంటి హార్వెస్టింగ్. మరి ఈ పుచ్చకాయ ఎలా వచ్చిందనేది మనం చూసేద్దాం. ఇంతకీ అసలు ఇది పిందెలాగే ఉందా, పండిందా అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ మిలన్ ఎలా ఉందో లోపల చూద్దాం. ఫ్రెండ్స్ తొండ కొరికిందని చెప్పాను కదా, మరి తొండ కోతో ఏంటో తెలియదు కానీ ఆ పార్ట్ అంతా కట్ చేసి పడేసాము. లోపల మాత్రం చాలా బాగుందండి, కలర్ చూడండి ఎంత బాగుందో. మన తోటలో మన ఇంట్లో వచ్చిన వాటిని కోసుకొని తింటే ఆ రుచే వేరండి. మరి ఇది ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే టేస్ట్ చేశాను నేను, చాలా బాగుందండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు ఇంత మంచి వీడియో నేను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి చూసారు కదా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.